హౌస్ లోపలికి అడుగుపెట్టిన అఖిల్ దేత్తడి హారిక మొత్తానికి లీక్ చేస్తూ వచ్చేసరి నిఖిల్ కి గట్టిపోటి గౌతమ్ అంటూ, ఇక గౌతమ్ టికెట్ టు ఫినాలి రేస్ కోసం పార్టిసిపేట్ చేస్తూ మొదటి టికెట్ టు ఫినాలి కంటెండర్ గా ఎంపిక అవడం జరిగింది. గౌతమ్, రోహిణి, టేస్టీ తేజ, విష్ణుప్రియ నలుగురు పార్టిసిపేట్ చేస్తూ వచ్చేసారు. ఇక్కడ గౌతమ్ కి పెద్దగా సపోర్ట్ అందించిన కంటెస్టెంట్ అయితే హౌస్ లో ఎవరు లేరని చెప్పుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే అఖిల్ హౌస్ లోపలికి అడుగుపెట్టి గౌతమ్ విన్నింగ్ రేస్ లో ఉన్నాడనే విషయం చెప్పకనే ఇండైరెక్ట్ గా చెప్పుకుంటూ వచ్చాడని జరిగింది. ఈ భాగంగానే మిగతా హౌస్ మెంట్స్ పజర్ గేమ్ అవుతూ ఉంటే ఒకవేళ మనం మాటలతో హెల్ప్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా గౌతమ్ ని ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. తను ఇండివిజువాలిటీ అయితే ఆడుకుంటూ కనిపించేశాడు. కానీ ఇక్కడ అఖిల్ మాత్రం గౌతమ్ కి మంచి సపోర్ట్ అందించాడని చెప్పుకోవచ్చు. నువ్వు హీరో రా హీరో, అలానే నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకున్నావు, అశ్వత్థామ అనే మాటని తొలగించుకున్నావు, సబాస్ రా అంటూ పొగడతల వర్షం కురిపించేశారు. మొత్తానికి పజల్ టాస్క్ లో అయితే రోహిణి విన్ అయిపోయింది. దానికి కారణం తనకి అందరూ అందించిన సజెషన్స్. ఇదే విషయం పైన టేస్టీ తేజ ఓడిపోయాక బాధపడుతూ కనిపించాడు. ఒరే, ఈ హౌస్ లో ఉండాలి అని అంటే మనకి ఎవరైనా గట్టి సపోర్ట్ అండ్ టీమ్ ఉండాలరా, లేదంటే ఈ గేముల్లో కానీ ఈ హౌస్లో కానీ ఎక్కువ రోజులు ఉండలేమో అంటూ బాధపడుతూ కనిపించాడు టేస్టీ తేజ అవినాష్ ముందు.